Hi friends, welcome back to our channel. Manam ee roju goda chikkudugai tomato curry chestunnamandi. Okay na goda chikkudugai lo peesu padartham ekkuva untadi kabatti manamu adi ela chestunnamo adi manaku enta aarogyamo chudandi friends. Okay na chaala manchidandi health ku. Okay ippudu goda chikkudugalni aithe udikinchi ila pakkaku aithe pettukuntunnanu. Ippudu manam munduga stove aithe velginchukovali. Oka ginna pettukovalandi. Ginna vedayaka 2 టేబుల్స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలండి. జీలకర్ర మెంతులు ఆవాలు. ఓకేనా చూడండి అవి ఎలా చిటపటలాడుతున్నాయో. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2-3 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఈ చిటపటలు అంటున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. చూడండి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న గోడ చిక్కుడుకాయ 1/4 కిలో కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఓకేనా ఇప్పుడు గోడ చిక్కుడుకాయ ఇలా ఉడికినాక ఇలా మెరుస్తూ ఉండాలండి. అప్పుడే మనకు ఉడికినట్టు తెలుస్తుంది. అంటే కొంచెం వాటర్ ఉంటాయి అప్పుడు. ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇది ఏంటిది టమాటాలు వేసుకోవాలండి. పక్కకి అయితే కుక్కర్లో రైస్ అయితే ఉడుకుతుంది అందుకనే అవి విజిల్స్ వస్తున్నాయండి. సారీ. ఇప్పుడు టమాటా మనకు ఇలా బాగా ఉడికినాక కారంపొడి వేసుకోవాలండి. ఓకేనా రుచికి సరిపడు కారంపొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని 2 నిమిషాల మూత పెట్టుకోవాలి. కారం పొడి కొంచెం ఉడికినాక ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఓకేనా లాస్ట్లో వేసుకొని కలుపుకోవాలి. ఓకేనా ఇంక ఇది కొంచెం తుక్కపెక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఓకే అండి మనకు కూర అయితే ఇలా ఉడుకుతుంది. ఇంకా మనకు ఇలా ఉడికింది. ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.